గెలిచాడు, జగనన్న గెలిచాడు, జగననే నేను. అదిగది గదిగో అదిగో చూడు, పడమర సూర్యుడు ఉదయించాడు, నలు దిక్కులు ఒక్కటి అయినా సాగించేను చూడర పోరు, నవ్యాంధ్రం నడిపించే నాయకుడొచ్చాడు, మన ఆంధ్రకు నూతన శోభ తీసుకువస్తాడు, జగనన్నే సత్యం అంటూ దరి చేరింది విజయము నేడు, మేమంతా నీ వెంటే అంటూ పిలిచింది ఈ జన. శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ జనులందరి కలలన్నీ తన కన్నా కలలుగా ఆరోగ్య శ్రీ తిరిగొచ్చి అండగా నిలిచేలే, 108 కదలొచ్చి 104 తిరిగొచ్చి మీ వాకిలి ముంగిటకొచ్చి బ్రతుకును నిలిపేలేదోళ్ళ కష్టములో ఆరోగ్య విషయములో వైద్యుడైతానే నిలిచే వైద్యశ్వరుడు జగనే. చెప్తా ఉన్నా, ఏదైనా మీకు ఏదైనా రోగం వచ్చినప్పుడు ఏదైనా వైద్యం చేయించుకోవాల్సి వస్తే 1000 రూపాయలు మీ బిల్లు దాటితే చాలు, అది ఆరోగ్యశ్రీగా తీసుకొస్తానని చెప్పి ప్రతి పేదవాడికి చెప్తా ఉన్నా. ప్రతి కుటుంబానికి, ప్రతి మనిషికి ఈ వేదికపై నుంచి ఒక్క మాట ఇస్తున్నాను, నేను విన్నాను, నేను ఉన్నాను అని చెప్పి ఈ వేదిక మీద నుంచి నేను మాట ఇస్తా ఉన్నాను. వృద్ధాప్య పెంచడంలన్నీ వేరుగా చేతికి వచ్చి తాత ఉప కళ్ళల్లో నా కాంతులు నిండేలే, నిరుద్యోగుల కళలన్నీ సాకారం అయ్యే రోజొచ్చి ప్రతి ఒక్కరి భవితలపై నూతన ఆశలు చిగురించేలే. అయితే రాజుగా తిరిగిన రాజన్న రాజ్యం వస్తే ఆగున రైతులాయువే చెలన్నీ పరవశించేలే. ఆ తర్వాత చదువులకు తర్వాత చెప్పబోయే ఫీజు రీఎంబర్స్మెంట్ లో మార్పులు చేశాడు అన్న, ఇక చదువు కోసం భయపడాల్సిన పని లేదు అని చెప్పి అక్క చెల్ల మనకు చెప్పండి. నాన్నగారి టైంలో జరిగిన దానికన్నా కూడా ఇంకా గొప్పగా జరిగేట్టుగా ప్రతి ప్రయత్నము చేస్తాను. కాపిన టోక్రా భారం కురిపించే కన్నీళ్ల వర్షం ప్రతితో బుట్టు గుండెల్లో నాని గెలుపుతూ వచ్చను ధైర్యం, మరుగాగిన పోలవరం రేపింది కలవరం ఉప్పొంగి ప్రవహించేను నీ చొరవతు ఆజల యజ్ఞం పరుణిస్తుంది రాజన్న హృదయం పులకిస్తుంది ఆకాశం రాజన్న రాజ్యము వస్తే మాడే నదిలలో నీరే.
మా లేటెస్ట్ వీడియోస్ని చూడాలంటే కేఎస్ఆర్ RX100 టీవీ యూట్యూబ్ ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ని పొందండి.